కోసం బాబులు స్వర్ణ మం కోసం బాబులు
సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా. సర్వతోముఖ వికాసం కోసం వచ్చే వచ్చాను. అది అది మరి ఒక వెళ్ళలేరు, ఇక్కడ వరకు వచ్చేస్తా. డిఎస్పి గారు, చక్రవర్తి గారు, మేడం, వాళ్ళని ఇక్కడ వరకు విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు అలా రాలేరమ్మ, ఇక్కడ ఖాళీ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళని పంపించేయండి అందరినీ. మనోల వెనక్కుండి, మన వాళ్ళందరూ ఇలాగ వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి అలాగా. మేడం, అడిషనల్ ఎస్పీ గారు, ఒరే వాలంటీర్లు వదిలేయండి, వాలంటీర్లు వదిలేయండి, వదిలేయండి. హలో, ఆ లేడీస్ని పంపించేయండి, లేడీస్. హలో హలో హలో, అందరికీ నమస్కారం. గౌరవనీయులు, నేషనల్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి గారు, మన చీపురుపిల్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చారు. మనందరికీ అప్పర భగీరథుడు తోటపల్లి మనకు చేసి పెట్టినటువంటి ప్రదాత, మడ్డు వలసి ఇచ్చినటువంటి అపర భగీరథుడు, వారికి స్వాగతం పలుకుతూ రేపు రాబోయే రోజుల్లో 13వ తేదీన మాయిల పకీరు ప్రాణం చిలకపెట్టలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రాణం మీ చేతిలో ఉంటుంది. 13వ తేదీన మళ్ళీ బాబు గారిని రప్పించాలి. నేను బాబు గారు అంటాను, మళ్ళీ రప్పించాలనండి. బాబు గారు మన చీపురుపిల్లికి కావలసినటువంటి 3 విషయాలు ఉన్నాయి. చీపురుపల్లిలో గత 5 సంవత్సరాలు మనం గవర్నమెంట్లో సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 పంటలు పండే తోటపల్లి ఓపెన్ చేస్తే, గత 4 సంవత్సరాల నుంచి పంటలు పోయాయి. రాగానే సార్ అది ఈ జూలైలోనే నీరు మనకు వచ్చేటట్టు చేయిస్తారు. అలాగే ఫెర్రో ఎల్ఐస్ 20 ఫ్యాక్టరీలు మూతబడినాయి, అందులో వాటాలు అడిగారు, వాళ్ళ భూములు కూడా లాక్కున్నారు బలవంతంగా. మరి ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడినాయి. మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే, బాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మీ అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వాటిని తెరిపిస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి కోసం మరి పరిశ్రమల్ని ఇక్కడ నెలకొల్పడానికి ప్రత్యేకంగా, అదేవిధంగా చదువు కోసం ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటుకి, ఈ 3 విషయాలు సార్ చెప్తారు. మీరందరూ శ్రద్ధగా వినండి, మళ్ళీ మీటింగ్లు ఉన్నాయి, సార్ మాట్లాడతారు, మన ఎంపీ క్యాండిడేట్ అప్పలనాయుడు గారు మాట్లాడతారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన ప్రాణ సమానులు ఈరోజు రాష్ట్ర
ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి ఈరోజు అండగా ఉండి మనందరిని నడిపిస్తున్న గౌరవనీయులు పెద్దలు, మరి కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ప్రమాణం జరగజేయబోతున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు సీడిపిల్లో చూస్తున్నాం. ఒక నాయకత్వం మార్పు కావాలి, ఒక నాయకత్వం రావాలి. బ్రహ్మాండంగా మేము అవకాశం ఇస్తామని చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. ఒకటేసారి వీళ్ళందరూ చెప్తున్నారు, మీ గ్రామాలు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం, పవన్ కళ్యాణ్ నాయక పవన్ కళ్యాణ్ త్యాగం అవసరం, మోడీ గారు సహకారం అవసరం, కానీ మీకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తాం. మీరు ప్రజాప్రతినిధులుగా మా గ్రామాల్లో ఉండి మాకు సేవ చేయండి. 5 సంవత్సరాలు వీళ్ళందరూ కనిపించడం మానేశారు, ఈరోజు మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. ఖచ్చితంగా మీరు గ్రామాల్లో ఏ నమ్మకం అయితే బాబు గారిని చూసి మేము ఓటేస్తున్నామో ఆ నమ్మకాన్ని మీరు ప్రజాప్రతినిధులుగా చేయమని మమ్మల్ని అడుగుతున్నప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఈరోజు ఒక ఎన్డీ అభ్యర్థిగా ఒక ఈరోజు చిన్న వ్యక్తికి మా అవకాశం ఇచ్చి గ్రామాల్లో పంపిస్తే వాళ్ళు బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఈరోజు మా ఆనందం రాత్రి 12 గంటలకు అయినా వాళ్ళు తిరుగుతుంటే మాకు గ్రామాల్లో చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు ఇంత అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా ఇక్కడ శిబిరిపీలతో నా పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఉన్న భవిష్యత్తులో గౌణీ కళా వెంకట్రావు గారు ఫస్ట్ గెలిచే సీటు భారీ ఎత్తున మెజార్టీ సిరిబిల్లో గెలుస్తుందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ఉదయపూర్వకం తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా మాటల్లో కానీ చేతల్లో కానీ ఏ సందర్భాల్లో ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. నా జీవితం ప్రజా జీవితం, ప్రజా జీవితానికి అంకితం చేసి పార్టీ ఏ చెప్పు నచ్చేసే పరిస్థితి ఉంటానని తెలియజేసుకుంటూ నేను సార్ సమక్షం కూడా చెప్తున్నాను, 7 నియోజకవర్గాల్లో మీ ఆశీర్వాదంతో సార్ ఆశీర్వాదంతో నన్ను పార్లమెంట్ పంపిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేల ఆఫీసులో నా ఆఫీస్ ఉంటుంది, వారి సమక్షంలో నేను పనిచేస్తాను. ఈరోజు పార్లమెంట్ సభ్యుడంటే ఎక్కడో కూర్చొని పరిపాలన చేసే పరిస్థితి అవకాశం రాదు, ఎక్కడ ఎమ్మెల్యేలు ఉంటే వారితో పరిష్కారం చేసి సమస్య పరిష్కారం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఏంటి